Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Loka Shankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutra Bhashya Krutau Vande Bhagavantahu Punapunaha Shri Guru Bhyo Namaha Harihi Om Brahmatma Jnana Sampannam Soka Mohadi Vajjitam Kurta Kurcham Gurum Vande Sachidananda Jnana Siddhaye Eesavaasyam idagam sarvam yatkincha jagatyam jagat tena tyaktena bhunjitha magrudah kasya svidhanam kurvanneveha karmani jijivishechadagam samah evam tvayi nanyate tosti నకర్మలిప్యతే నరే అని ఈ రకంగా నిన్న పూర్వపక్షి ప్రశ్న వేశాడు. మొదటి మంత్రం ఏమో సన్యాసికి జ్ఞాననిష్ట అని చెప్పారు. రెండో మంత్రంలో ఏమో ఆ జ్ఞాననిష్ట యందు సామర్థ్యం లేని వాడికి కర్మనిష్ట అని ఉపదేశించారు అని అంటున్నారు. మీరు ఎలా నిశ్చయిస్తారు? రెండిటికి కలిపి చెప్పచ్చు కదా, దేనికదే అని ఎలా నిర్ణయిస్తారు? రెండిటికి కలిపి చెప్తే ఒక దారితో ఒకటి వచ్చింది కదా. కర్మలు వదిలిపెడితే ఇన్ని దోషాలు ఉన్నాయి కదా, మనువు ఒప్పుకోవటం లేదు, స్మృతులు ఒప్పుకోవటం లేదు, వేదం ఒప్పుకోవటం లేదు, అక్కడక్కడ ఉత్థాయ భిక్షాచరించరంతే ఉన్నా అది షండులకి వికలాంగులకి విదురులకి వీళ్ళకి సంబంధించింది కానీ జిజీవిషేచ్ఛతకం సమాహాని కన ఈ మంత్రంలో చెప్తే బ్రతికున్నంత వరకు 100 సంవత్సరాలు బ్రతికున్నంత వరకు కర్మ చేస్తూనే ఉండాలని పక్కగా మంత్రం చెప్తుంటే మధ్యలో వదిలిపెట్టి సన్యసించాలని మీరు ఎలా చెప్తారు అని ఈ ప్రశ్నలు సంధించాడు. సంధిస్తే దానికి ఈ రెండింటికి చాలా విరోధం ఉంది అని చెప్పడానికి భాష్యం ప్రారంభమైంది. జవాబు దానికి చెప్తున్నారు సిద్ధాంతి. ఉచ్యతే, సమాధానం చెప్తున్నా వినండి. జ్ఞానకర్మణో విరోధం పర్వతవత్ అకంప్యం యథోక్తం నా స్మరసి కిం. నాయనా, నేను చెప్పింది మర్చిపోయావా ఏమి? నా స్మరసి కిం, నేను చెప్పిన దాన్ని మర్చిపోయావా ఏమిటి? ఒక్కసారి స్మరించలేదా? జ్ఞానానికి కర్మకి రెండిటికి పరస్పరం విరోధం ఉంది. ఎంత విరోధం ఉందంటే పర్వతవత్ అకంప్యం, పర్వతము వలె స్పష్టంగా అకంప్యమైనది, కదిలించలేనిది, పర్వతము వలె రెండింటికి అంత విరోధం ఉంది. అది మర్చిపోయావా? చెప్పానుగా, ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను కదా, ఆత్మజ్ఞానానికి కర్మలకి రెండిటికి పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి పరస్పరం విరోధం ఉంది. జ్ఞానం అంటే విచార మార్గం, శ్రవణము మననము నిధిధ్యాసన జ్ఞానం అంటే. కర్మ అంటే అనుష్ఠాన మార్గం, అనుష్ఠాన మార్గం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానమే. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే, బ్రహ్మజ్ఞానమే. తన దేహాదుల కంటే తన శరీరాదుల కంటే కూడా వేరైనటువంటి
శరీరాదులు అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటికంట వేరైన అకర్తృ అభోక్తృస్వరూపుడైన ఆత్మే నా స్వరూపము అని తెలుసుకోవడమే జ్ఞానం. కర్తృత్వము లేనిది, భోక్తృత్వము లేని ఆత్మయే నా స్వరూపమని తెలుసుకోవడమే జ్ఞానం. నేను జాతి, వర్ణము, ఆశ్రమము కలిగిన వాడినని తెలుసుకొని పుణ్యప్రాప్తి కోసం సశాస్త్రీయమైన కర్మలు చేయడం అనేది కర్మ మార్గం. అకర్తని అభోక్తని అంటే నేను స్వర్గాది ఫలాన్ని పొందేవాడిని కాను, కర్తృత్వాదులు కలవాడిని కాను అని తెలుసుకోవడం జ్ఞాన మార్గం. నాకు జాతి ఉంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది, వర్ణముంది, ఆశ్రమం ఉంది, గృహస్థుణ్ణి, బ్రహ్మచారిని, వానప్రస్థుణ్ణి అని ఇలా ఆశ్రమం ఉందని ఈ రకంగా ఆశ్రమాన్ని బట్టి, కులాన్ని బట్టి పుణ్యకర్మ కొరకు శాస్త్రీయమైన కర్మలు చేయడం ఏదైతే ఉందో అది కర్మ మార్గం. ఇలా జ్ఞానానికి కర్మకి పరస్పర విరోధం ఉంది. జ్ఞానానికి కర్మకి పరస్పర విరోధము ఉంది. ఆ జ్ఞానము ఏదైతే ఉందో అది వేరు, కర్మ వేరు. అజ్ఞానం అంటే ఇక్కడ కర్మలయందు ప్రవృత్తి. అజ్ఞానం అంటే కర్మలయందు ప్రవృత్తి. అజ్ఞానము చేతనే వర్ణాశ్రమ అధ్యాస. నేను ఈ కులపోణ్ణి అంటారు కదా, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి అని అధ్యాస, ఆశ్రమ అధ్యాస, వర్ణాశ్రమల చేత, ఈ యొక్క కర్మల అజ్ఞానం చేతనే నేను అనే దానికి వర్ణము జాతి అనేది లేదు. నేను అనేది ఆత్మ. శరీరాన్ని నేననుకొని శరీరంతో తాదాత్మ్యించింది అప్పుడు అధ్యాస పొందుతున్నాడు, నేను బ్రాహ్మణ్ణి, క్షత్రియుణ్ణి అలాగా. అందువల్ల ఈ అధ్యాస కారణం ఏమిటి, అజ్ఞానము చేతనే. జ్ఞానం ఉంటే ఈ అధ్యాస ఉండదు. శరీరం వేరు, తాను వేరు అని తెలుసు జ్ఞానముంటే. జ్ఞానముంటే అలాంటి వాడికి అనిత్యమైన ఫలాలయందు ఆసక్తి ఉండదు. జ్ఞానముంటే అనిత్యమైన ఫలాలయందు ఆసక్తి ఉండదు. అందువల్ల బ్రహ్మజ్ఞానికి కర్మల యొక్క హంగు కొంచెము కూడా ఉండదు. కర్మల యొక్క హంగు, ఏదైనా ఫలం ఆశిస్తే కదా కర్మ చెయ్యాలి. ఆకలేస్తే అన్నం తిన్నట్టు, దాహం వేస్తే నీరు తాగినట్టు, అలాగా ఏదైనా కావాలనుకుంటే కర్మ చెయ్యాలి. జ్ఞానికి ఏ ఆశ లేదు, ఏ విషయం యందు కోరిక లేదు. ఎందువల్ల ఆశ, కోరిక ఇవన్నీ అతనికి తాదాత్మ్యం ఉన్నప్పుడే. దేని యందు తాదాత్మ్యం లేదు, వాడి స్వరూపము బ్రహ్మ, ఆత్మ అని తెలుసుకున్నవాడు. అలా జ్ఞానముంటే కర్మలు ఉండవు, కర్మలు ఉంటే జ్ఞానం ఉండదు. అంతే కదా, జ్ఞానం ఉండదు. ఇలా చెప్పినంత మాత్రాన కర్మలు వద్దే వద్దు, కర్మలు చేయనే చెయ్యను, కర్మల వల్ల ప్రయోజనం లేదు అని అనుకోకూడదు. ఇలా చెప్పేసామని ఇంకా కర్మలు వద్దే వద్దు, నాకు జ్ఞానం కలిగింది, ఆత్మ వేరు, శరీరం వేరు. అని అనిసుకున్నంత మాత్రాన కర్మలు వదిలిపెట్టేసి కర్మల వల్ల ప్రయోజనం లేదు అని అనుకోకూడదు. ఎందువల్లంటే కర్మల వల్ల ఆయాయా ఫలప్రాప్తి, కర్మయోగం వల్ల చిత్తశుద్ధి. ఇది గుర్తుంచుకోవాలి. కర్మల వలన కర్మష్టి, కర్మలు చేస్తున్న వల్ల ఆయా ఫలప్రాప్తి వస్తుంది. అవే కర్మలు కర్మయోగంగా చేస్తే, కర్మయోగం అంటే కర్మలయందు ఏ ఆశ లేకుండా కర్మలు చేస్తే ఏదైతే ఉందో ఆ కర్మలు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. కర్మయోగం చేత ఆత్మజ్ఞానము యొక్క యోగ్యత కలుగుతుంది. జ్ఞానం అయిన తరువాత
కర్మ అవసరం ఉండనే ఉండదు. జ్ఞానం కలిగిన తర్వాత కర్మ అవసరం ఉండదు, కానీ ఒక్క నేను ఆత్మనేది నేను శరీరం కాదంటే జ్ఞానం కాదు. జ్ఞానం అంటే భాష్యకారులు చెప్పినట్లు ఎప్పుడూ లేని శరీరం, ఎప్పుడూ లేని ఉపాధి, ఉన్నట్లుగా తోచే శరీరాన్ని కేవలం నేను కాదు అనుకుంటే సరిపోదు. శరీరము లేని, ఇంద్రియములు లేని, మనస్సు లేని, బుద్ధి యొక్క స్పందన లేని, నేను అనే భావము కూడా తొలగిన స్వరూపమైన ఏకాత్మ దర్శనము చేసిన వాడు, వాడు జ్ఞాని. ఆ దర్శనము కలగనంత వరకు వాడు జ్ఞాని కాదు, పదాలు తెలుసును. ఆ దర్శనం కలగాలి. దర్శనం అంటే ఇక్కడ అనుభవం కలగాలి. అందువల్ల అనుభవ పర్యంతం ఆత్మవిచారం, అనుభవం కలిగే వరకు ఆత్మవిచారం చేస్తూ ఉండాలి. అది ఏతద్ స్మవై తత్ పూర్వే విద్వాంస ప్రజా నా కామయంతే కిం ప్రజయా కరిష్యామో ఏషాం నోయమాత్మాయం లోక అని బృహదారణ్యకోపనిషత్తులో 4:4:22 చెప్పారు రా కిరణం. ఎంత అద్భుతమైన మాట చూడండి బృహదారణ్యకుల్లో. ఏతద్దస్మవై తత్పూర్వే విద్వాంస ప్రజాం నా కామయంతే కిం ప్రజయా కరిష్యామో ఏషాం నోయమాత్మాయం లోక అని బృహదారణ్యకం 4:4:22 చెప్పబడింది. పూర్వే అంటే ప్రాచీనులైన విద్వాంస, ప్రాచీనులైన విద్వాంసులు. విద్వాంసులు అంటే ఆత్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. సంతానం కోసం వాళ్ళు ఆరాట పడటం లేదు, సంతానం కోరడం లేదు. ప్రజాం నా కామయంతే, సంతానం కోసం ఆరాటం పడలేదు. అయ్యో మగ పిల్లడు పుట్టలేదే, అయ్యో పిల్లలు లేరే అని సంతానం కోసం ఆరాటం పట్టలేదు. కిం ఎందువల్ల ఆరాట పట్టలేదంటే, కిం ప్రజయాకరిష్యామః, ఈ సంతానంతో నాకేం పని, ఈ సంతానంతో నాకేం పని. కిం ప్రజయాకరిష్యామః ఏషాం నోయమాత్మాయం లోకః, మనకు ఆత్మనే ఈ లోకం ఉండాలి. కానీ ఈ ఆత్మనే ఈ లోకం ఉండగా ఈ సంతానంతో పనేమి? పృథివిభాగంతో కూడుకున్న సంతానము, పృథివిభాగంతో కూడుకున్న ఆ సంతానాన్ని కన్నా ఈ శరీరము పృథివిలో కలిసిపోయేది. వీటితో నాకేం పని? ఆ భూతంతో, ఆ భూతాలతో నాకేం పని? సమస్త భూతాలకి ఆధార పురుషుడైన ఆత్మ నేను అయ్యున్నాను. అలా ఆత్మతో నాకు పని, కానీ ఈ సంతానంతో నాకేం పని అని జ్ఞానులు, తత్వజ్ఞానులు తెలుసుకున్నారు, నిశ్చయించారు. తెలుసుకుని ఊరుకోలేదు. తెలుసుకుని ఊరుకుంటే అది ఒక సినిమా అవుతుంది, ఇంకొక సినిమా కోసం చూస్తాం. నిశ్చయించారు, నిర్ణయం అయిపోయింది. అలాంటి ఆత్మజ్ఞానులు ఉన్నారు. అధ్యయన మాత్రవత అని బృహదారణ్యకుల్లో 3:4:12 సూత్రంలో, అక్కడ భాష్యంలో ఆచార్య కులాద్ వేదమధీత్యా అని చాందోగ్యంలో వచ్చిందని కోట్ చేస్తూ అక్కడ భాష్యాన్ని చూపించారు బ్రహ్మసూత్ర భాష్యంలో. ఆ భాష్యార్థం ఏంటంటే, కర్మకి అధ్యయనము, వేదార్థ జ్ఞానము ఆవశ్యకం. కర్మలు చేయాలంటే అధ్యయనం ఉండాలి, వేదార్థ జ్ఞానం తెలియాలి, అప్పుడు కర్మ కుదురుతుంది. శ్రౌతయాగాలు ప్రారంభమవుతాయి, శ్రౌతయాగాలు ప్రారంభమవుతాయి. అలా ఆవశ్యకమైనప్పటికీ అధీత్య అనుంది. అధీత్య అని చెప్పడం చేత కర్మలకు తగినంత అధ్యాయాన్ని, దానితో కలిగే జ్ఞానాన్ని, అధికారానికి కారణము కావచ్చు కదా. ఆ కర్మలకు అధ్యయనం, ఆ యొక్క కర్మలు చేయడానికి కావలసిన జ్ఞానం ఎంత ఉంటుందో అంత జ్ఞానము పొందడానికి అది కారణం కావచ్చు. కానీ ఔపనిషదమై ఉన్న, ఉపనిషత్తుల్లో ఉన్న,
ఉపనిషత్తుల్లో ఉన్న ఆత్మజ్ఞానానికి ఏమీ కర్మాధికారము అవసరము లేదు. ఆత్మజ్ఞానము అంత గొప్పది. ఎందుకంటే ఆత్మ గురించి చర్చిస్తే అంగములు లేని, అవయవములు లేని, ఇంద్రియములు లేని ఆత్మను బోధించుతున్నప్పుడు ఆత్మ కోసం అంగములు, అవయవములు, ఇంద్రియములను ఉపయోగించుకోదు. ఇప్పుడు మీరు నాతో ఆత్మజ్ఞానం వింటున్నారు, ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు. ఏం ఉపయోగిస్తున్నారు? శ్రవణేంద్రియ ఉపయోగిస్తున్నారు కదా. ఆ శ్రవణేంద్రియ ఎలా ఉపయోగిస్తున్నారు? చెవి నా దగ్గరికి వదిలేసి మనసు ఎక్కడికి వెళ్తున్నదా? మనసుని, శ్రవణేంద్రియాన్ని రెండింటినీ పెట్టి వింటున్నారు. ఆ రెండే అక్కడ ఉపయోగం ఆత్మజ్ఞానానికి. ఈ రెండింటి ద్వారా ఆత్మజ్ఞానం వింటూ 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 ఉంటే ఆత్మకి ఇంద్రియములు లేవు, మనస్సు లేదు అని చెబుతుంది. ఏ మనస్సు, ఇంద్రియాలతో వింటున్నామో ఆ రెండూ కూడా లేవని చెబుతుంది ఆత్మజ్ఞానం చర్చిస్తున్నప్పుడు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎతో వాచో, వాచో అంటే వాక్, వాక్ ఉపలక్షణం. వాక్ అంటే అన్ని ఇంద్రియాలని అర్థం, అదే శ్రవణేంద్రియం కూడా వస్తుంది. మనసా, మనస్సు, ఈ రెండు ఆత్మని తెలుసుకోలేకపోయాయి. అందుకే ఈ రెండు ఆత్మకి, ఆత్మయందు ఈ రెండు లేవు, శ్రవణేంద్రియం లేదు, మనో ఇంద్రియం లేదు అన్నప్పుడు మనస్సు అలాగే శ్రవణేంద్రియము రెండింటినీ ఆత్మజ్ఞానం తిరిగిస్తుంది. పాట చెబుతూ చెబుతూ, శ్రవణం చేయిస్తూ చేయిస్తూ చేయిస్తూ, మన తొలగిస్తున్నప్పుడు రెండింటినీ తొలగించగా ఆ శ్రవణం చేస్తున్న శిష్యుడు ఇంద్రియాలను తొలగించాడు, మనసును తొలగించాడు, ఎక్కడ ఉన్నాడు? ఆత్మానుభవంలో ఉన్నాడు. ఆత్మానుభవంలో కూర్చోపెట్టడానికి ఏదైతే ఉపకరణాలుగా ఇంతవరకు ఆత్మజ్ఞానం వినడానికి ఉపయోగపడిందో, శ్రవణేంద్రియము, మనస్సు, ఆ రెండింటినీ తొలగించగా ఉన్న ఆత్మ తానే ఉన్నాననే అనుభవాన్ని కలిగించేది ఆత్మానుభవం. అందులో శ్రవణేంద్రియాన్ని తీసేస్తుంది, మనస్సును తొలగించేస్తుంది, రెండు ఆత్మయందు లేదంటుంది. ఆత్మ నీవై ఉన్నా ఉంటుంది, మనస్సు లేని కర్మ ఎలా కుదురుతుంది? ఇంద్రియములు లేని కర్మలు ఎలా కుదురుతాయి? రెండింటినీ తొలగించుకొని నిశ్చయమే పొందాడు నేను ఆత్మ అని శ్రవణం చేసిన శిష్యుడు ఆత్మైపోయాడు. అలాంటి ఆత్మజ్ఞానానికి ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు. మనస్సు ఉంటే సంకల్పం, ఇంద్రియాలుంటే వర్క్, అంతే కదా. సంకల్పం లేకుండా కర్మ ఉంటుందా? అలాంటి ఆత్మజ్ఞానంలో శరీరంతో పని లేదు, ఏ ఇంద్రియాలతో పని లేదు, ఒక్క శ్రవణేంద్రియంతో తప్ప, మనసుతో తప్ప. ఈ రెండు కూడా తొలగించి చూపిస్తుంది ఆత్మని. ఇక వాడు ఎలా కర్మ చేస్తాడు? కర్మకాండకి వాడు ఎలా ఉపయోగపడతాడు? ఆత్మను తెలుసుకుని, ఆత్మ నేనే అని నిశ్చయం పొందినవాడు, ఆత్మ కాని వాటిని అన్నిటినీ తొలగించుకున్నవాడు, నిషేధించినవాడు, నేతి నేతి అని, నా ఇతి నా ఇతి అని దాని యందు పట్టు ఉన్నవాడు, దాని యందు లగ్నమైనవాడు, దాని యందు నమ్మకం ఉన్నవాడు, దాని యందు అనుభవం ఉన్నవాడు, వాడు కర్మలు చెయ్యలేడు. అందువల్ల ఆత్మజ్ఞానం కోసం కర్మాధికారం అవసరం లేదు అని ఇంతవరకు చెప్పాడు. ఇక ఇప్పుడు ఇహాపి ఉక్తం యోహి జిజీవిషేత్ స కర్మాణి కుర్వన్నేవా ఇతి ఈశావాస్యమిదం సర్వం ఇహాపి ఉక్తం. ఇక్కడ కూడా, అంటే ఈ ఉపనిషత్తుల్లో కూడా చెప్పింది ఏమని? యోహి జిజీవిషేత్ స కర్మాణి కుర్వన్నేవ ఇతి ఈశావాస్యమిదం సర్వం. ఎవడు బ్రతకగోరుచున్నాడో, ఎవడు బ్రతకగోరుచున్నాడో అతడు కర్మలు చేస్తూనే ఉండాలి. అంటే ఎవడైతే బ్రతకగోరుతున్నాడో అంటే ఇందులో చాలా అర్థం ఉంది, చెప్తాను అలాగా. ఎవడు బ్రతకగోరుతున్నాడో వాడు కర్మలయందే వాడికి
చేస్తూనే ఉండాలి. రెండో మాట ఏం చెప్పాడు, ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా ఈశ్వరుడి చేత కప్పబడింది. ఈ రెండు మంత్రాల్లో ఈ రెండు ఇంపార్టెంట్ కదా. మొదటి మంత్రంలో ఈశావాస్యమిదం సర్వను ప్రారంభించాడు, అంటే ఇదంతా ఈ సర్వము ఈశ్వరుడి చేతే కప్పబడిందని మొదటి మంత్రం. రెండో మంత్రంలో జిజీవిషేచ్ఛదిగం సమాహ కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛదిగం, ఆ జిజీవిషేచ్ఛదిగం సమాహ అంటే బ్రతక కోరినంత వరకు నువ్వు కర్మ చేస్తూనే ఉండాలి, కర్మను చేస్తూనే ఉండాలని అక్కడ చెప్పాడు రెండో మంత్రం. మొదటి మంత్రంలో ఇదంతా ఈశ్వరుడి చేతే కప్పబడింది అన్నాడు కదా. రెండిటికి వేరియేషన్ ఉంది కదా, చెప్తున్నాడు తేనా త్యక్తేన భుంజీథా. ఏం చెప్పాడు, ఇదంతా ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది కాబట్టి త్యాగము చేత రక్షించుకో, త్యాగము చేత రక్షించుకో అని చెప్పాడు. సర్వము ఈశ్వరుడు స్వరూపం, ఈశ్వరుడు యొక్క సొత్తు, సర్వము ఆయనే అయి ఉన్నాడు. అహమేవేదం సర్వం, ఆ సర్వము నీవే అయి ఉన్నావు, నేనే అయి ఉన్నాను అనే అనుభవాన్ని పొందే వాక్యం అది. అందువల్ల అలా చెప్పి సర్వము త్యాగము చేత రక్షించుకొని చెప్పి ఇంకో మాట ఏం చెప్పాడు, మా గృద కశ్యస్విత్ ధనం ఇతిచ్చా, ఎవరి ధరాన్ని కోరకు. సర్వము ఆయన చేత కప్పబడి ఉన్నది, అందువల్ల సర్వాన్ని త్యాగం చేసి రక్షించుకో, ఎవరి ధరాన్ని కోరకు అని కదా చెప్పాడు, అని కదా చెప్పాడు. చెప్పి దానికి స్మృతులు కూడా ఏం చెప్తున్నాయంటే, వేదం కూడా ఏం చెప్తుందంటే, వినండి మంచి వాక్యం, నా జీవితే మరణేవా గృధిం కుర్వీత అరణ్యం అరణ్యమీ మియాదితి చ పదం తతో నా పునరేయాత్ ఇది సన్యాస శాసనాత్. ఇది సన్యాసము గురించి శాస్త్రం విధించింది. శాస్తి ఇది శాస్త్రం, శాసించేది శాస్త్రం. ఇలా శాస్త్రం శాసించింది, చెప్పింది ఏంటి, నా జీవితే మరణేవా గృధిం కుర్వీత, బ్రతికి ఉన్న దాని గురించి కానీ, జీవితే అంటే జీవించి ఉన్న దాని అందు కానీ, అంటే జీవితం మీద కానీ అని అర్థం, జీవించాలని కోరిక కానీ. రెండో మంత్రులు ఏం చెప్పాడరా, జిజీవిషేచ్ఛదిగం సమాహ, నువ్వు బ్రతికి ఉన్న బ్రతకాలని కోరిక ఉన్నంత వరకు కర్మలు చేస్తూ అని చెప్పాడు. ఏ అదే వేదం ఇంకో దగ్గర ఏం చెప్పింది, నీకు జీవించాలని లేకపోతే బ్రతకాలని కానీ, బ్రతకాలని కానీ, మరణేవా చచ్చిపోవాలని కానీ, చావు ఎందు కానీ బ్రతుకు ఎందు కానీ అని అర్థం. చావు ఎందు కానీ బ్రతుకు ఎందు కానీ, ఏ గృధిం కుర్వీత నా కానీ, గృధిం కుర్వీ నా కుర్వీత ఆశను పెట్టుకోకు. అదే వేదం కొద్ది దగ్గర ఏం చెప్పింది, ఇక్కడ రెండో మంత్రంలోమో జిజీవిషేచ్ఛదిగం సమాహ, 100 సంవత్సరాలు బ్రతకాలని కోరిక ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండు. ఇదే మంత్ర ఇదే వేదము ఇంకో దగ్గర, బ్రతకాలని కోరిక కానీ మరణించాలని కోరిక కానీ వా కానీ, ఈ రెండు మా నా గృధిం కుర్వీత ఆ ఆశని ఉంచుకోకు అని చెప్పింది. చెప్పి ఏం చెప్పింది, ఇంకా అరణ్యమియాదితి చ పదం మియాత్ ఇతి మియాత్ ఇతి కదా, అరణ్యమియాత్ ఇతి. ఇక్కడ అరణ్యానికి వెళ్ళాలి అని మార్గాన్ని సూచించింది. బ్రతకాలని కోరిక పెట్టుకోకు, చావాలని కోరిక వద్దు, ఈ ఆశను వదులు, అరణ్యానికి వెళ్ళు అని మార్గాన్ని చెప్పింది. చెప్పి తతః తతో నా అన్నారు కదా, తతః మరలా నా పునరేయాత్,
అతని నుండి మళ్ళా వచ్చీకు పెళ్ళం గుర్తొచ్చింది, పిల్లలు గుర్తొచ్చారు, అమ్మా నాన్న గుర్తొచ్చారు, వాళ్ళు తిరిగి రాకు. బండారాలు తిని తిని బోలు డబ్బులు సంపాదించాను, నా కొడుకు ఇవ్వాలి, నా కూతురికి ఇవ్వాలి, నా పెళ్ళానికి ఇవ్వాలని మళ్ళీ ఋషికేష్ నుంచి విశాఖపట్నం వచ్చి ఇచ్చి వెళ్ళ రాకు. అరణ్యాల నుంచి మళ్ళీ తిరిగి రాకు. ఇది సన్యాస శాసనాత్, ఇలా శాసించింది వేదం. బాగుందా? మరి అక్కడ చెప్పింది ఇక్కడేంటి అంటే అర్థం ఏంటంటే, ఎవరికైతే జ్ఞానం లేదో, అజ్ఞానం, ఆత్మజ్ఞానం లేదో, ఎవడైతే అజ్ఞానిగా ఉన్నాడో, ఎవరికైతే వైరాగ్యం లేదో, ఎవరికైతే సంసారం యందు మోహం పోలేదో, ఎవరికైతే ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు, అలాంటి వాడికి కర్మలు చేయి. ఆ కర్మలు ప్రతిపాదించకపోతే, స్వర్గాదుల గురించి తెలియకపోతే మనిషి పశువు కంటా హీనమైపోతాడు. రాత్రి పొగలు, కాలము, ధర్మము, దేశము అని లేకుండా బరితగిస్తాడు. అన్ని పశుపక్ష్యాదుల కంటా, అన్నిటికంటా ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ ఉన్నవాడు ఎవడంటే మనిషి. వాడికి బుద్ధి ఉంది, ఆ బుద్ధి దుర్వినియోగం చేస్తాడు. ఆ బుద్ధిని కంట్రోల్ చేసి ఆ బుద్ధికి జ్ఞానాన్ని కలిగించడానికి లోకాంతరాల గురించి చెబుతూ దాని గురించి ప్రయత్నించే ఈ బుద్ధిని వాడుకొని పశుపక్ష్యాదుల్లాగా ఈ జీవనం చెయ్యుకొని దాని నుంచి డైవర్ట్ చేయడానికి స్వర్గాది లోకాలని ప్రేరేపించి స్వర్గాది లోకాల యొక్క ఉత్తమ లోకాలని చూపిస్తుంది. ఎవరికి? వైరాగ్యం లేని వాడికి, అజ్ఞానికి. అసలు బ్రతుకు మీద, జీవితం మీద వైరాగ్యం కలిగి శరీరం ఎందుకు పుడుతుంది, ఎందుకు చచ్చిపోతుంది, చావు పుట్టుకలకి కారణం ఏమిటి, నాకెందుకు ఈ దుఃఖం వస్తుంది, ఈ దుఃఖాన్ని పోవడానికి ఎందుకు నేను సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఈ సుఖ దుఃఖాదుల కొంపటలో పడి మోహం చేత నలుగురు నాకు ఉండాలని చెప్పి ఒక భార్య భార్యతో పిల్లలకని ఒకళ్ళు లేక ఇద్దరనుకుని వాళ్ళతో ఉండి వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కోడలతో పోరాటం చేస్తూ ఇళ్లల్లో పడుకుంటూ టీవీలు చూస్తూ జీవితాన్ని కడుపుతూ ఈ రకమైన మోహంతో జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నాను, డస్ట్బిన్లో చెత్త పడిపోయినట్టు చచ్చిన తర్వాత శ్మశానంలో కాల్చిపోవడమే కదా శరీరం, ఈ మాత్రం దానికి పెద్ద పోరాటం, పెద్ద వీరుణ్ణి అనుకొని ఇళ్లల్లో కూర్చొని పెద్ద రెండు గుండెలు ఇప్పి గుండె చూపించడం ఎందుకు, ఈ శరీరాన్ని ఈ రకంగా ఉపయోగించడం ఎందుకు నాకు యాతన అని ఎవరికైతే శరీరాదులు ఎందు, భార్యాపుత్రాదులు ఎందు, ఇల్లు వాకిలి ఎందు ఎవరికైతే విరక్తి వైరాగ్యం కలుగుతుందో అలాంటి కలిగిన వాడికి ఇంగిత జ్ఞానం ఉంటే గురువుల దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని అడిగితే అప్పుడు చెప్పేది ఆత్మజ్ఞానం. అలా వెళ్ళడానికి దారి ఏమిటి? చచ్చిపోవాలనుకోకు, బ్రతకాలని కోరకు, అరణ్యాలకు వెళ్ళు. అరణ్యాలకంటే అర్థం ఏమిటి? అడవులకని కాదు, వేదాలకి ఆరణ్యకాలని పేరుంది కదా, ఆరణ్యకాలని పేరుంది. అంటే ఆరణ్యకాలం అంటే ఉపనిషత్తులు అని అర్థం. అక్కడ తెలియబడతాయి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళు అని అర్థం. గురువుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ పాదాలు పట్టుకో, ఉపనిషత్తు విను, అదే నీకు మోక్షాన్ని కలిగిస్తుంది అని సన్యాస శాసనాత్ అని చెప్పింది. అందువల్ల ఇక్కడ ఈశావాస్యము అనే రెండు మంత్రాలలో మొదటి మంత్రము జ్ఞాననిష్టని చెప్పింది, రెండవ మంత్రము దాని యందు అధికారము లేనివాడు జ్ఞాననిష్టి యందు వైరాగ్యము కొంచెమైనా వాడికి అంటని వాడు ఎవడైతే ఉంటాడో వాడికి కర్మనిష్టి యందు చెప్పింది. అంతేగాని రెండిటినీ కలగలుపు చేసి సముచ్చయం చేసి రెండిటినీ జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పలేదు. ఏనన్నా? జ్ఞానకర్మ సముచ్చయం చెప్పలేదు. ఇది అర్థమైంది కదా? చెప్పలేదు. అందుకే యోహి జిజీవిషేత్ నా కర్మాణి కుర్వన్నేవ ఇతి, అంటే కర్మలయందు అనురాగముతో జీవించాలని కోరిక ఎవరికైతే ఉంటుందో అని రెండవ మంత్రం చెప్పి వాడికి కర్మలు బోధించింది. ఈశావాస్యమిదగం సర్వం, ఈ చరాచరమంతా పరమాత్మయే, ఆ పరమాత్మయే. నేను
ఆ ఈశ్వరుడిని అని వివేకం కలవాడికి మొదటి మంత్రం జ్ఞాననిష్టని చెప్పింది. అంతేకాక ధన సంపాదన కలవాళ్ళకే కర్మల్ని ఆచరించే అధికారం ఉంటుంది. ధన సంపాదన లేనివాడు కర్మలు ఎలా ఆచరిస్తాడు? అంతే కదా, భిక్షాటన చేస్తే ఎలా చేస్తాడు సన్యాసి? కాషాయం కట్టి అన్నం తప్ప ఇంకేవి అడుక్కోకూడదు. మర్మాంగం కనిపించకూడదు కాబట్టి కౌపీనం తప్ప ఇంకేవి కోరకూడదు. ముళ్ళు అవి గుచ్చుకుంటాయి కాబట్టి పాదుకులు తప్ప ఇంకేవి కోరకూడదు. పాదుకులు, కౌపీనం, అన్నం. డబ్బు లేకపోతే ఎలాగా? డబ్బు కావాలి కర్మలు చెయ్యాలంటే. అలాంటి డబ్బులు కావాలి, ధన సంపాదన ఉండాలి. కానీ మొదటి మంత్రం ఏం చెప్పింది? మాగృత కశ్యస్విద్ధనం, ఎవడి ధనాన్ని ఆశించకని చెప్పింది. డబ్బును ముట్టుకోకని చెప్పింది, ధనాన్ని ఆశించకని చెప్పింది. ఎవరి ధనాన్ని ఆశించకని చెప్పింది. ఎంత కష్టం! ధనం లేకపోతే కర్మ ఎలా జరుగుతుంది? అంతే కదా, కర్మ ఎలా జరుగుతుంది? కనుక సన్యాసికి కర్మలతో అధికారం లేదని ఇక్కడ స్పష్టంగా చెప్పింది. మాగృత కశ్యసిద్ధం తీసుకున్నా. జిజీవిషయత్ అనే మంత్రము కర్మాధికారులకే చెప్పింది. జిజీవిషేచ్ఛదగం అంటే బ్రతికి ఉండాలనే కోరిక ఉన్నంత వరకు అనేది మంత్రం. రెండో మంత్రం కర్మాధికారులకే ఉంటుంది బ్రతకాలనే కోరిక కదా. మునిమనములు చూసే వరకు ఆయుష్ ఉండేటట్టుగా ఆశీర్వదించండి చాలు. పిల్లలు ఇలా కళకళలాడుతూ మనవలు మునిమనవలు, ఇంతకంటా శోభ ఏముంది ఇంటికి? ఇంటికి కరెంటు బల్బా శోభ ఆ మనవలు మునిమనవలు, అంతవరకు నన్ను ఆశీర్వదించండి అని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకి జీవించాలని కోరిక ఎవరికి ఉంటుందో ఆ వాళ్ళకి కర్మాలని చెప్పింది. జ్ఞాన అధికారులకి జీవించాలని మరణించాలని కోరికలు ఉండకూడదు అని, నా జీవితే మరణేవా గృహిం కుర్వీత్ అరణ్యమీయాత్. అద్భుతమైన వాక్యం కదా. సజ్జన సార్ దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది ఎక్కడ ఉంది? భాష్యకారులు చూపించారు ఇది ఎక్కడ ఉంది. ఈ మంత్రం కనిపించలేదు దానికి. అది సజ్జన సార్ గొప్పతనం. వేద మంత్రాలు కూడా అంత పరిశోధన చేశారు. ఎక్కడైనా కోట్ చేస్తే అది లేకపోతే క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇది ఎక్కడుంది? అది ఒక అద్భుతమైన ఉపాధి సజ్జన స్వామి వారు. వేదశాస్త్రాల నియమము అంటే సన్యాసి జీవించాలని కోరకూడదు, మరణించాలని కోరకూడదు. అలాంటి ఏ సంపర్కము లేని అరణ్యాలకి పోవాలి. అందుకే అరణ్యం అంటే అంతే అది అర్థం. పిల్ల, పాప, భార్య ఎవరి సంపర్కం లేని అరణ్యానికి పోవాలి అని సన్యాసం తీసుకోవాలి అని అర్థం. ఈ వాక్యం ఏ శృతిలో ఉందో తెలియదు. భాష్యకారులు శంకరాచార్య వారు కోట్ చేశారు. తర్వాత కొన్ని మంత్రాలు లుప్తమయ్యాయిగా. సూత్ర భాష్యం 3.4.40 గల వాక్యంలో ఇత్యుపనిషత్ అనే మాట ఉంది. సూత్ర భాష్యంలో ఇత్యు ఉపనిషత్తు, ఇత్యుపనిషత్తు. సూత్ర భాష్యంలో ఏయాత్ అనే పాఠం ఇక్కడ అనుసరించారు. ఉపనిషత్తుల్లో ఆయుష్ అంటే జీవించాలని కోరుకున్నవాడు, అలాంటి వాడికి కర్మని విధించింది. ముముక్షుడికి ఏం చెప్పింది? త్యాగాన్ని చెప్పింది. అందువల్ల మొదటి మంత్రం త్యాగాన్ని చెప్పింది. ఇది నకర్మణాన ప్రజయాని అది కూడా చెప్పింది కదా. త్యాగే నేకే అమృతత్వమానసు వేదమంతా చెప్పింది. త్యాగ ఒక్క ఏకే అంటే ఒక్క త్యాగేనా ఏకే త్యాగైనకే త్యాగము చేతనే, ఒక్క త్యాగము చేతనే అమృతత్వ మానసు అమృతత్వం దొరుకుతుంది. ఏమిటి త్యాగం చేయాలి? ఏది త్యాగం చేసేయగలవు? గృహస్థుడుగా ఉండి ఏది త్యాగం చేయగలవు? ఎవడు బతుకాడు, ఎవడు ఏ ప్రారంధాన్ని బట్టి ఆడు పుట్టి ఆడు పని చేసుకుంటాడరా? మనం పిల్లలు కనగలం కానీ వాళ్ళ ప్రారంధాన్ని మనం కనగలమా? అది పెద్ద డైలాగు. పిల్లలు కనేస్తట, ఆడు ప్రారంధాన్ని కనలేట. డైలాగ్ బాగుంది,
కానీ వాడు ప్రార్థన నీకెందుకు బాధ? ఎందుకన్నావు? మోహం, కోరిక, అంతే కదా. ఆ కోరిక మోహం ఉండడం చేత సంతానోత్పత్తి అయింది. సంతానోత్పత్తి అయిన తర్వాత వాడు బాధ భరించలేక వాడు ప్రారంభం అంటున్నావు. వాడు ప్రారంభంతో నువ్వు ముడిపడి ఏడుస్తున్నావు. అవి ఆ భావాలు, ఆ మానసిక ఆందోళనలు, శారీరక స్పందనలు, మోహాలు, ఇవన్నీ ముముక్షువు త్యాగం చెప్పింది. అందువల్ల శాస్త్రము సన్యాసాన్ని విధించడం వల్ల జ్ఞానకర్మల సముచ్చయానికి శాస్త్ర సమ్మతి లేదు అనడానికి ఇదే ప్రమాణం. అందువల్ల ఈ రెండింటిని విడదీస్తే అది జ్ఞాననిష్ట, ఇది కర్మనిష్ట అని చెప్పామయ్యా. అంతేగాని నువ్వింత చేటభారతం చదివి ఏ చచ్చే వరకు కర్మలు చేయాలి, కర్మలు వదిలిపెడితే ఎలాగా, ఎన్నెన్నో మంత్రాలు చదివి ఇవి చదివి మనుస్మృతి చెప్పి ఈ సన్యాసం ఎవరికి, షండుడికి, విదురుడికి, వికలాంగుడికి అని చెప్పావు. ఎంత ద్రోహం అది, వేదం అంత దీనిగా చెప్పదు కదా అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఉభయో ఫలభేదం చ వక్షతి. ఈ రెండిటికి వేరువేరు ఫలాలని ఈ ఉపనిషత్తు యందు ముందు తెలిపాం. జ్ఞాననిష్ఠులకు ఏం చెప్పాము? చివరిగా చెప్పేస్తున్నా. జ్ఞాననిష్ఠులకి తత్రకో మోహక శోకః అని ఆత్మజ్ఞానం చేత శోకము మోహము తొలుగుతుందని ఈ ఉపనిషత్తుల్లో 7వ మంత్రంలో రాబోతుంది. వాడికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? మోహం లేదంటే అర్థం పక్కగా, దాని అర్థం ఏంటి? మోహము అంటే దేని మీద మోహం? విషయాల మీద మోహం. విషయాలు కలగాలి అంటే భార్యాపుత్రాదులు ఉండాలి. ఆ మోహం, వాడికి మోహం ఎక్కడిది అంటే అవన్నీ వదిలిపెట్టాడని అర్థం. శోకం ఎక్కడిది అంటే ఎక్కడుంటుంది శోకం? ద్వితీయం వా భయం భవతి, రెండోది ఉంటేనే శోకం, భయం ఉంటుంది కదా. వాడు ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అయిపోయాడు, ఏకాకి అయిపోయాడు, యతచిత్తాత్మ అయిపోయాడు. వాడికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది? అందులో జ్ఞాననిష్టికి ఈ రకంగా శోకమోహాలు ఉండవని 7వ మంత్రం చెబుతుంది. శాస్త్రీయ కర్మల చేత స్వాభావికమైన కర్మని, స్వాభావికమైన తెలివిని దాటే ఫలము కలుగుతుందని, ఉపాసన వలన ఉపాస్య దేవత యొక్క స్వరూపాన్ని పొందుతాడని 11వ మంత్రం అవిద్యయామృత్యం తీర్త్వా విద్యయామృతమస్సు 11 చెప్తుంది. ఉపాసన చెప్తుంది అక్కడ. శాస్త్రీయ కర్మ చేయడం వల్ల స్వాభావిక కర్మ పోతుంది. స్వాభావిక కర్మ అంటే మన స్వభావం ఏంటి? భార్య, పిల్లలు, వస్తువులు, విషయాలు, సేకరణ, దాన్ని అనుభవించడం, దానికోసం పోరాడడం, ఆకలి కోసం వేటాడడం, అది కాకుండా రేపటి కోసం, నెల కోసం, సంవత్సరం కోసం సరుకులు తెచ్చుకోవడం, దాచుకోవడం, ఇది మన స్వభావం. ఇలాంటి స్వాభావికమైన కర్మని, స్వాభావికమైన తెలివిని దాటే ఫలాన్ని, అంటే వాడు దాటే ఫలాన్ని దాచుకోకూడదా, ఉంచుకోకూడదా? ఇదే కాదు, దీనికంట అతీతమైన అలౌకికమైన స్వర్గం ఉంది, అది పొందితే ఉత్తమ గతులది, ఉత్తమ గతులు పొందని చెప్పడానికి, ఆ ఫలాన్ని కలిగించడానికి ఉపాసన, ఉపాస్య దేవత, వాటి స్వరూపాన్ని పొందడానికి అవిద్యయాయ మృత్యం తీర్త్వ అవిద్యయా, అవిద్య అంటే కర్మలనే మృత్యువు నుంచి దాటి విద్యయామృతమస్తే, విద్య అంటే ఉపాసన, అమృతలోకాన్ని, స్వర్గలోకాన్ని కలిగిస్తుందని 11వ మంత్రం చెబుతుంది. అందులో అగ్నేనయ సుపథారాయే అస్మాన్ అని 18వ మంత్రం చెబుతుంది. ఓ అగ్ని, మమ్మల్ని మంచి సుపథ, అంటే కదా సుపథ అంటే మంచి మార్గము, ఓ అగ్ని మమ్మల్ని మంచి మార్గంలో తీసుకుపో అని చెప్తుంది. కనుక ఫలభేదాన్ని పరిశీలించినా కూడా ఈ నిష్ఠలు రెండు ఒకే నిష్ట కాదని, వేరువేరు నిష్ఠలని తెలుస్తుంది అనేది ఇక్కడితో ఆపాం. ఇమౌ ద్వావేవ పంథానా వను నిష్క్రాంతతరౌ భవతః. అంతే ఉందా?
క్రియాపద పదశ్చైవ పురస్తాత్ సన్యాసస్య ఉత్తరేణ చ నివృత్తి మార్గేణ ఏషణత్రయస్య త్యాగః ఇమౌ ద్వావేవ పంథానా. కదా ఈ రెండు మార్గాలే బయలుదేరాయి. ఈ పైన చెప్పేంతవరకు చెప్పాం కదా, ఈ రెండు మార్గాలే వేదాల్లో బయలుదేరాయి. అందుకనే వేదం అంటే ఏమిటి అంటే జ్ఞానకాండ కర్మకాండ అంటారు. రెండు కాండలు, జ్ఞానకాండ ఉపనిషత్తులు, కర్మకాండ అంతా మిగతా భాగం. ఈ రెండు మార్గాలే బయలుదేరాయి. ఇందులో కర్మ మార్గము మొదటిది, తరువాత సన్యాసము. ఏ క్రియాపదశ్చైవ పురస్తాత్ సన్యాసస్థ ఉత్తరేణ చ. కర్మ మార్గము మొదటిది, తరువాత సన్యాసము. అంటే ఇక్కడ నివృత్తి, ఏ ఉత్తరేణ చ నివృత్తి. నివృత్తి ఈ మార్గాల వలన ఏష్ణాత్రయాన్ని వదలాలి. ఈ మార్గం చేత, నివృత్తి మార్గం చేత అని అర్థం. ఈ నివృత్తి మార్గం చేత, ఈ సన్యాస మార్గం చేత ఏష్ణాత్రయస్య త్యాగ, లోకేష్ణ విత్తేష్ణ పుత్రేష్ణ త్యాగ అని చెప్పింది. మరి సన్యాసం అవసరమా కాదా జ్ఞానానికి? మోక్షానికి జ్ఞానం అవసరం, జ్ఞానం నిలబడడానికి సన్యాసం అవసరం. జ్ఞానానికి అంగం సన్యాసం, సన్యాసం వల్లే మోక్షం కాదు, జ్ఞానం వల్ల మోక్షం. జ్ఞానాదేవత కైవల్యం, కైవల్యం అంటే మోక్షం, జ్ఞానము చేతనే మోక్షం. జ్ఞానం నిలబడడానికి సన్యాసం, ఇది బాగా గుర్తుండాలి. అందులో జ్ఞానానికి అంగం సన్యాసం. జ్ఞానం దేనికి? బ్రహ్మసూత్రంలో వస్తుంది. జ్ఞానం దేనికి? జ్ఞానస్య పరిపాకార్థం పరివ్రాజకస్య అని బ్రహ్మసూత్రంలో దగ్గర వస్తుంది. జ్ఞానస్య జ్ఞానాన్ని జ్ఞానస్య పరిపాకార్థం, జ్ఞానం పరిపాకం అవడానికి, జ్ఞానం పూర్తిగా వాడికి అనుభవానికి రావడానికి పరివ్రాజకస్య సన్యాసము అని. అందులో సన్యాసము జ్ఞానానికి అంగము. అందులో తయోహో సన్యాస పథ ఏవాతిరేచయతి పథ ఏవాతిరేచయతి. ఇది కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు సజ్జనసం వారు. ఈ రెండిటిలో ఏది ముఖ్యం, ఏది గొప్పది? సన్యాస పథ ఏవ, సన్యాసమే రెండిట్లో ఎక్కువ, సన్యాసమే ఈ రెండిట్లో ఎక్కువ. ఈ వాక్యము ఏ శృతిలో ఉందో తెలియదు అని సజ్జన స్వామి వారు అన్నారు. అయితే ఇది ఈ విషయాన్ని ఒక పండితుడితో చర్చించినప్పుడు, నేను చర్చించాను అప్పట్లో, అతను తైత్రీయ సంహిత ఆరణ్యకం, తైత్రీయ ఆరణ్యకంలో 10:62:12 ఉందని ఆ పండితుడు చెప్పారు. తైత్రీయ ఆరణ్యకంలో బురదాన్యక భాష్యంలో 4:5:15 దీని అనుక్రమం ఈ విధంగా ఉంది. ఏంటంటే ద్వావేవ పంథాన అవననిష్టాంతరౌ భవత క్రియాపదశ్చైవ పురస్తాత్ సన్యాసస్తయో సన్యాసేవ అత్యరేచయతి అని రెండు చోట్ల ఇవ్వబడింది. ఎక్కడ? బురదాన్యక భాష్యంలో. రెండే మార్గాలు శాస్త్రాలు మళ్ళా 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 చెప్పాయి. వాటిలో ముందుగా ఆచరించవలసింది కర్మ మార్గము, కర్మ మార్గము తర్వాతది సన్యాసమే. ఆ రెండిట్లో సన్యాసమే ఉత్తమము. సన్యాస ఏవ అత్యరేచయతి అని చెప్పాడు. మూలం యొక్క అర్థం కూడా ఆ రకంగానే ఇక్కడ చూస్తున్నది. పై మూలం కూడా న్యాస ఏవా అత్యరేచయత్ తైత్రీయ నారాయణం 7:8 ఇది తైత్తరీయకే న్యాస ఏవ. న్యాసం అంటే వదిలిపెట్టడం,
సంన్యాసము అంటే సమ్ అంటే ఉపసర్గ, న్యాసానికి ఉపసర్గ సమ్ము, సమ్ అంటే చక్కగా అని అర్థం. అదే సమ్యక్, అది సమ్ము, సమ్యక్ అంటే చక్కగా, సమ్ అంటే చక్కగా, న్యాస చక్కగా వదిలిపెట్టడం అంటే పూర్తిగా వదిలిపెట్టడం, అది సన్యాసము. న్యాస ఏవ అత్యరేచయత్, సన్యాసమే గొప్పది అని తైత్రీయ నారాయణలో 7-8 చెప్పింది. ఇది తైత్రీయకే, తైత్రీయంలో ఉంది అని భాష్యకారులు చూపించారు. ద్వావిమావథ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః, ఈ 2 మార్గాలే ద్వావిమావథ పంథానౌ అంటే ఈ 2 మార్గాలే బయలుదేరాయి. అవి ఎక్కడ చెప్పబడ్డాయి? ఎత్ర వేదాహ ప్రతిష్ఠితాహ, ఈ 2 మార్గాలు ఎక్కడ చెప్పబడ్డాయి? వేదంలో చెప్పబడ్డాయి. వేదమే ప్రమాణము, అర్థమైందన్న, వేదమే ప్రమాణము. ఈ 2 మార్గాలు వేదంలోనే చెప్పబడ్డాయి. వేదంలో మరీ మరీ గుచ్చుగుచ్చి ఏం చెప్పింది? న్యాస ఏవ అత్యరేచయత్, సన్యాసమే గొప్పది. ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తశ్చ విభాషిత, అది మోక్షధర్మం. మహాభారతం మోక్షధర్మ పర్వంలో 241:6 అందులో చెప్పబడింది. ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తశ్చ విభాషిత, ఒకటి ప్రవృత్తి రూపమైన ధర్మము, 2 నివృత్తి రూపమైనది. 2 నివృత్తి రూపమైనది అని మహాభారతంలో కూడా, ఇది మోక్షధర్మంలో సుఖాను ప్రశ్నలో ఉంది. సుఖాను ప్రశ్న, సుఖుడు అడిగే ప్రశ్నల్లో ఉంది. ఎంతకంటే ప్రమాణం ఏముంది సన్యాసానికి? ఈ నివృత్తేచ సుభాషిత అని ఉంది అక్కడ. విభాషిత అని ఇంకొక పాఠంలో ఉంది. ఇక్కడ సుభాషిత అని ఉంది, విభాషిత అని ఉంది, పాఠాంతర భేదం. అర్థమైందా? ఇత్యాది పుత్రాయ విచార్య నిశ్చితం ఉక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవత. ఈ రకంగా ఒకటి ప్రవృత్తి రూపమైన ధర్మము, 2 నివృత్తి రూపమైనది అని ఈ రకంగా మోక్షధర్మ పర్వంలో ఉంది. ఇత్యాది పుత్రాయ విచార్య అంటే ఇలా నిశ్చయించి, నివృత్తి ధర్మము ప్రవృత్తి ధర్మము అని నిశ్చయించి, పుత్రాయ తన పుత్రుడైన తన కుమారుడైన శుకుడికి ఉక్తం, శుకుడికి భగవాన్ వేదాచార్యుడైన వేదాచార్యేణ భగవత అన్నాడు కదా వ్యాసేన. ఎవరు వేదాచార్యుడైన భగవంతుడు? వ్యాసుడు. అలాంటి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని 2 నిశ్చయించి తన కుమారుడైన శుకుడికి భగవాన్ వేదాచార్యుడైన వేదవ్యాసులు వారు ఉపదేశించారు. శుకుడికి, శుక మహర్షికి వేదవ్యాసుడు ఉపదేశించారు. అయినా 2 మార్గాలు ఉన్నాయి, ఈ 2 మార్గాలు నీకేం కావాలో చూ. నేను పెళ్లి చేసుకోను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు, 2 మార్గాలు ఉన్నాయి, కర్మ మార్గం ఉంది, నివృత్తి మార్గం ఉంది అని బోధిస్తున్నాడు. విభాగం చ అనయో దర్శయిష్యామ, ఆ 2 గల తారతమ్యాన్ని శంకరాచార్య చెప్తున్నాడు. ఆ 2 గల తారతమ్యాన్ని అనయోహో విభాగంచ అనయోహో, ఆ 2 గల తారతమ్యాన్ని దర్శయిష్యామ, మేము చూపబోతున్నాం. ఎప్పుడు సన్యాసులు ఏకవచనం వాడకూడదు, బహువచనం వాడాలి, మేము అని వాడాలి. దర్శయిష్యామ, మేము చూపబోతున్నాము. ఇప్పుడు ఆత్మ యొక్క యథాత్మ్యం జ్ఞానాన్ని చెబుతున్నాడు. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని, ఆత్మీయ యథార్థాన్ని చూపిస్తున్నాడు.
దీనికి హెడ్డింగ్ నేనే పెట్టుకున్నా, ఆత్మ యొక్క యథాత్మ్యం అందులో ఉంది. ఉందా అవతారిక మూడో మంత్రానికి? అథ ఇదానీం అవిద్వత్ నిందా అర్థోయం మంత్ర ఆరభ్యతే. ఇక ఇప్పుడు అజ్ఞానులకి అవిద్వత్ అంటే విద్వాంసుడు కానివాడు, అవిద్వాంసుడు అజ్ఞాని. ఇక ఇప్పుడు అజ్ఞానులకి అజ్ఞానులని నిందించడం కోసం ఈ మంత్రం ప్రారంభించబడుతున్నది. రాబోయే మంత్రం ప్రారంభించబడుతున్నది. ముందు జరిగే ఒకటి రెండు మంత్రాలు వివరించదలిచి వాటిని వివరించాలి కదా. ఒకటో మంత్రం దాన్ని ప్రతిజ్ఞావాక్యాలు అన్నమాట. మొదటి మాత్రం అంతా అంతా సర్వము పరమాత్మయే, పరమాత్మయే అంతా సర్వము అయినప్పుడు నీదేం అందులో ఉంది? సర్వాన్ని వదిలిపెట్టు సన్యసించు అనేది మొదటి మంత్రం, అది జ్ఞాననిష్ట. రెండో మంత్రం ఏంటి? జాతి గుణము వర్ణము వీటి మీద పూర్తిగా అభిమానం ఉండి మోహముండి కర్మనియందు ఫలాలయందు కోరిక ఉన్నవాడు కర్మనియందు అధికారము, బ్రతికున్నంత వరకు కర్మ చేయి అనేది రెండో చెప్పింది. ఇలా రెండు మంత్రాలు ఇలా చెప్పి వదిలేసింది. ఇవి ప్రతిజ్ఞావాక్యాలు. కానీ ఈ రెండింటిని వివరించాలి కదా. ఈశావాస్యమిదిగం సర్వం అంటే సర్వము ఈశుడు, ఆ ఈశుడి యొక్క స్వరూపం ఏమిటనేది వర్ణించడానికి రాబోతుంది నెక్స్ట్ ఆత్మ, ఆత్మ గురించి. అలాగే కర్మలు పొందేవాడు ఉపాసకుడు, ఉపాసుడు ఏ రకంగా బయలుదేరుతాడు, ఏ రకంగా స్వర్గాన్ని పొందుతాడని కూడా వర్ణిస్తుంది. ఆ వర్ణానికి ముందు ఈ రెండింటినీ, ఈ మంత్రాలు రెండింటినీ వర్ణించడానికి ముందు ఇక్కడ నిందని ప్రారంభించాడు. ఈ రెండింటికి ముందు మూడవ మంత్రం నింద, అజ్ఞాని నింద. ఏమని? ఏ ఆ అజ్ఞానులు ఎవరు? జ్ఞానుల అజ్ఞానుల అజ్ఞానులు, ఈ యొక్క కర్మిష్ఠుల అజ్ఞానుల జ్ఞానం దృష్టిలో కర్మిష్ఠుల అజ్ఞానులు. అర్థమైందా? జ్ఞానుల దృష్టిలో కర్మిష్ఠుల అజ్ఞానులు. ఓకే, సరిపోయింది. కానీ అటు కర్మ చేయక ఇటు జ్ఞానము పొందక రెండు వదిలిపెట్టిన వాడు ఎవడు? మహాజ్ఞాని. వాడిని నిందిస్తుంది ఇక్కడ. వాడు ఏమంటాడు? ఏమంటాడు? అసన్నేవస భవతి. చెప్పండి. అది అసత్ బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవస భవతి. అసలు బ్రహ్మమే లేదు, అసలు బ్రహ్మమే లేదు. అసన్నేవస భవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్. అసలు బ్రహ్మమే లేదు, బ్రహ్మం గురించి ఇంక చర్చ ఏముంది అని అంటున్నాడు. దేవుడు లేదు దెయ్యం లేదు అంటాడు, అంటారు కదా అలాగా. వాడి గురించి నింద. ఈ రెండు మార్గాల్ని వదిలిపెట్టినాడు, ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం రెండు మార్గాల్ని వదిలిపెట్టి ఈ రకంగా ఉంటాడు కదా, వాడి గురించి చెప్తుంది. చెప్పాలి కదా వాడి గురించి కూడా. అంటే బ్రహ్మము లేదు అని తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో అసన్నేవస భవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్. ఎంత అద్భుతం! ఎవడైతే బ్రహ్మము లేదు అని అంటున్నాడో వాడు అసత్ పురుషుడే అని అక్కడ మంత్రం అర్థం. అసత్ పురుషుడు అంటే వాడే లేనివాడు అయిపోతాడు, అంతే కదా. ఇందులో చాలా సూక్ష్మమైన అర్థం ఉంది. బ్రహ్మము లేదు అంటే, బ్రహ్మము లేదు అనడానికి ముందు ఎవరు ఉండాలి? నేను ఉండాలి. నేనుండి అది లేదని చెప్తాం. వేదం ఏం చెప్తుంది? నీ యొక్క నేను యొక్క ఉనికియే బ్రహ్మం అంటుంది. బ్రహ్మం అంటే లేదు అనడానికి వస్తువు కాదు, విషయం కాదు. బ్రహ్మం గురించి ఏం డిస్క్రిప్షన్ చేస్తుంది? ఎవడైతే నేను అంటున్నాడో ఆ నేను యొక్క ఉనికే బ్రహ్మం అంటుంది. ఆ ఉనికిని వదిలిపెట్టి నేను అని అనగలవా? నేనున్నాను అని ఉన్నానని ఉనికితోటే నేనని చెప్తున్నావు. ఉన్నానని ఉనికి లేకుండా నేననే మాట ఎలా వస్తుంది? నేను అనేది ఎక్కడి నుంచి పుడుతున్నది? అసలు ఇంద్రియాల నుంచి పుడుతుందా, శరీరంలోంచి పుడుతుందా, మనస్సులోంచి పుడుతుందా, ఎక్కడి నుంచి పుడుతుంది? శరీరం నుంచి పుడుతుంది అంటే అది మాట్లాడడానికి ఆ యొక్క ఆలోచన రావడానికి అది జడం, అక్కడ పనిచేయదు.
ఇంద్రియాల నుంచి పుడుతుందా అంటే ఇంద్రియాలు విషయాలు చూడటానికే పని కానీ ఆ రకమైన విషయం దానికి లేదు. మనస్సు నుంచి పుడుతుందా అంటే మనస్సు ఉందని చెప్పడానికి నేను ఉండాలి కానీ నేను ఉండడానికి మనసు చెప్పలేదు. నా మనసు బాగుంది అని చెప్పడానికి నేను ఉండాలి. నేను ఉన్నానా లేదా అని సంశయించడానికి నువ్వు ఉన్నావు లే పో అనడానికి మనసుకి అధికారం లేదు. మనసు ఉందా లేదా అని చెప్పడానికి నేను ఉండాలి. మనసు నేనును చర్చించడానికి మనసుకు అధికారం లేదు. అంతే కదా, ఇంద్రియాలే మనసును చర్చించలేవు. మనసు ఇంద్రియాలు చర్చిస్తుంది. నా కన్ను బాగుంది, నా కన్ను బాగోలేదు, నా చెవి బాగా వినిపిస్తుంది, నా చెవి బాగా వినిపించలేదు, మనసు చర్చిస్తుంది. ఇంద్రియాలు మనసును చర్చించలేవు. మనసు నేను ఎలా నేను చర్చించలేదు. నేను మనసును చర్చిస్తుంది, ఇంద్రియాలు చర్చిస్తుంది, విషయాలు చర్చిస్తుంది. అలాంటి నేను ఉన్నాను అని ఉనికి మీద నేననే వృత్తి లేచింది. ఆ ఉనికి లేకపోతే నేననే వృత్తి ఎలా లేస్తుంది? మేలుకున్నాను అంటే నేను అనే వృత్తి లేచింది కాబట్టి మెలకువైంది. నిద్రలో నేననే ఇది ఏదైతే ఉన్నదో నేననే వృత్తి ఆ ఉనికిలో లీనమైంది కాబట్టి నిద్రలో నేను అనే వృత్తి లేదు. అందువల్ల అక్కడ ఉనికి మాత్రంగా ఉంది కాబట్టి హాయిగా నిద్ర పట్టింది అంటాం. ఏమిటి నిద్రపోయింది? నేను నిద్రపోయింది. ఏమిటి మేలుకుంది? నేను మేలుకుంది. నేను మేలుకుంటే మెలకువ, నేను నిద్రపోతే అది నేను, నిద్రపోతే అది నిద్ర, అంటే గాఢ నిద్ర అంటాం. అంతే కదా, అంటే ఉనికి ఉంది కాబట్టే నేను ఉనికిలో లీనమైంది, దానికి నిద్ర అన్నాం తెలియక. నేను అనేది ఉనికిలో లీనమైతే నిద్ర ఏమిట్రా? ఉనికి పరమాత్మ కదా, ఆత్మ కదా, బ్రహ్మము కదా. ఆ బ్రహ్మము ఆత్మ అయిన దానిలో నేననేది వృత్తి లీనమైతే, ఆ ఉనికిలో లీనమైతే నిద్ర అంటాడేంటి అంటే దానికే భగవంతు చెప్పాడు యానిసా సర్వభూతానాం అని. పాపం సంసారులు దేనినైతే మెలకు అనుకుంటారో అది జ్ఞానులకి నిద్ర. మహాజ్ఞానులు ఏదైతే గృహస్థులు నిద్ర అనుకుంటారో అది మెలకువ. అంటే ఉనికిలో నేను లీనమైతే నిద్ర అంటాం, కానీ ఉనికిలో నేను లీనమైతే బ్రహ్మ పదార్థమే ఉన్నది, రెండవది లేదంటాం. మేలుకున్నాక నేను అంటాం. అంటే అర్థం ఏమిటి? ఆ ఉనికి లేకపోతే ఇదంతా ఎందుకు చెప్తుంది అంటే ఆ ఉనికి నుంచి నేను పుట్టింది, ఆ ఉనికిలో లీనమవుతూ ఉంటుంది ఉనికి. ఆ నేను యొక్క బ్రతుకు అది, ఆ వృత్తి యొక్క బ్రతుకు. సముద్రం ఉంటేనే అలలేస్తుంది, సముద్రంలోనే లీనమవుతుంది. సముద్రం లేకపోతే అల లేవడానికి లీనమవడానికి దానికి ఆధారం ఏమిటి కదా. అందువల్ల ఆ రకంగానే ఉనికి ఉంటేనే నేను వృత్తి లేస్తుంది, ఉనికిలోనే లీనమవుతుంది. లీనమైతే నిద్ర అంటాము, లేస్తే మెలకు అంటాం. ఆ ఉనికి నేను ఉన్నాను, ఉన్నానని ఉనికే బ్రహ్మము అని అర్థం. ఆ బ్రహ్మము లేదు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే లేకుండా పోతాడు అని అర్థం మాట. అక్కడ మంత్రం వేదమంత్రం వాడే లేకుండా, ఎందుకంటే వాడి యొక్క స్వరూపమే ఎగ్జిస్టెన్స్ అంతేనా. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, వట్టి ఉనికి, వట్టి ఎరుక, అది వాడి స్వరూపం. దాని గురించి చర్చే వేదాంతం. దాని మీద నిలబెట్టడానికే ఈ వేదాంతం. ఆ నిలబెట్టడానికి డెక్కింగ్ మోప్ అంతా కూడా ఇంత వేదాంత విషయం. ఆ ఉనికిని చెప్పడానికి ఆ తాపత్రయం. అలాంటి ఎవడైతే బ్రహ్మము లేదు అని తెలుసుకునేవాడు ఉంటాడో వాడు అసత్ పురుషుడు. అలాంటి అసత్ పురుషుడు గురించి అసూర్య నామ అనే మంత్రాన్ని చెప్పబోతున్నది. చెప్పండి. అసూర్యానామతే లోక అంధేన తమసావృతా
తాగుంస్తే ప్రేచ్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేచ్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అసూర్యవాలనేబడే ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రుడ్డి మబ్బు చేత అని మన వాళ్ళు రాశారు. ఏ చిమ్మ చీకటి చేత, అంతా కట్టిక చీకటి చేత ఏదైతే కప్పబడి ఉన్నదో అది అసూర్యనామాలోకాలు. అంటే కట్టిక చీకటితో కప్పబడిన లోకాలు అని అర్థం. కట్టిక చీకటితో కప్పబడిన లోకాలు, అలాంటి లోకాలు ఎవరెవరు తన ఆత్మని చంపుకుంటారు, అంటే ఆత్మ లేదు బ్రహ్మం లేదు అంతే కదా నాస్తికులు అనేది, ఎవడైతే చంపుకుంటున్నారో అలాంటి జనాహ అలాంటి జనులు ప్రేత్య చచ్చిపోయిన తర్వాత ఆ లోకాలకి పొందుతారు అనేది మంత్రం. సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.